కరోనా కేసులు పెరుగుదల అనేటువంటిది మొత్తం ఇన్ని జిల్లాలు ఇన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక 9 రాష్ట్రాలు హైయెస్ట్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి కావడం ఇక్కడ ఇంపార్టెంట్. లేటెస్ట్గా తేలుతున్నటువంటి అంశం ఒక ఏది ప్రస్తుతం ఉన్నటువంటి కేసులు అయితే క్రియాశీల కేసులు అంటారు, అంటే యాక్టివ్ కేసులు ఉన్నాయి 943,000. 40 లక్షలకు పైగా కేసులున్నా అన్నీ కూడా తగ్గిపోయినాయి. మన పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా బాగానే ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ 77.6% ఉంది. సేమ్ టైం మరణాల రేటు 1.7% మాత్రమే. క్రియాశీల కేసులు 20.7% ఉంటుంది. ఇందులో ఎస్పెషల్లీ కొత్త కేసుల్లో 57% మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో నమోదవుతుంటే 60% రికవరీ రేటు కూడా ఇదే రాష్ట్రాల్లో ఉంటుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చెప్తున్నటువంటి లెక్కలు ఇది. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ రానున్న రోజుల్లో కూడా, అంటే ఇక్కడ టెస్టులు చెయ్యకపోతే ఒకటి, లెక్కలు చెప్పకపోతే ఒకటి, తెలంగాణ ఆంధ్ర విషయంలో ఈ కంపారిజన్ కనబడుతుంది. సేమ్ టైం లెక్కలు చెప్తున్నటువంటి రాష్ట్రాలలో ఈ లెక్కన కనబడుతుంది. రానున్న రోజుల్లో ఈ స్ప్రెడ్డింగ్ అనేటువంటిది కంట్రోల్ కావాలంటే టెస్టులు చెయ్యాలా వద్దా అనేటువంటిది కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి అయింది.